హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. గతంలో ఇంధన ధరలు అంటే డీజిల్ ప్రైస్ చాలా తక్కువ ఉండేది, అప్పుడు దాదాపుగా కొద్ది మొత్తంలో సరిపోయేది. కానీ ఆ మాంతం ఒకటేసారి డీజిల్ ధరలు పెరగడంతో రోజుకి 200 నుంచి 300 రూపాయలు మాత్రమే మిగిలింది. అధికంగా డీజిల్ పెరగడం వల్ల రోజుకి 400 నుంచి 500 వరకు డీజిల్కి వెళ్ళేది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ చాలా భారంగా ఉండేది. కాబట్టి మార్కెట్లో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలని ఆలోచించాను. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. డిగ్రీ దాకా చదివినటువంటి ఒక వ్యక్తి చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసిన అనంతరం కుటుంబ పోషణ భారం అవుతున్న నేపథ్యంలో ఒక ఆటో డీజిల్ ఆటో కొని డీజిల్ ఆటో ద్వారా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా ఇంధన ధరలు పెరగడంతో ఆ జీవనం కూడా కష్టమైన పరిస్థితిలో తనకంటూ ఒక ఆలోచన మెలిగింది. ఆ ఆలోచన ఏంటి, ఆ ఆలోచనని తన ఎలా పదును పెట్టాడు, దానివల్ల ఆ ఆటోని ఈ ఆటోగా ఎలా తయారు చేశాడు, ఆ తయారీలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల అనంతరం అతను ఎలా సక్సెస్ అయ్యాడు అన్న తదితర విషయాలు ప్రస్తుతం మనకి తెలపడానికి ఆ ఆటో డ్రైవర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా విజువల్స్లో, ఇది ఒక డీజిల్ ఆటో. ఈ డీజిల్ ఆటోని ఛార్జింగ్ ఆటోగా మలిచిన బీచుపల్లి ప్రస్తుతం మనతో ఉన్నారు. అతను ఏ విధంగా ఈ ఆటోని డీజిల్ ఆటో నుంచి ఈ రీఛార్జింగ్ ఆటోగా ఎలా తయారు చేశారన్న విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా మీరు డీజిల్ ఆటోని ఈ ఆటోగా అంటే ఛార్జింగ్ ఆటోగా తయారు చేయాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది? యాక్చువల్గా అయితే ఫస్ట్ నేను 4 ఇయర్స్ నుంచి డీజిల్ ఆటో నడుపుతున్నాను. అయితే గతంలో ఇంధన ధరలు అంటే డీజిల్ ప్రైస్ చాలా తక్కువ ఉండేది, అప్పుడు దాదాపుగా కొద్ది మొత్తంలో సరిపోయేది. కానీ ఆ మాంతం ఒకటేసారి డీజిల్ ధరలు పెరగడంతో రోజుకి 200 నుంచి 300 రూపాయలు మాత్రమే మిగిలేటివి. అధికంగా డీజిల్ పెరగడం వల్ల రోజుకి 400 నుంచి 500 వరకు డీజిల్కి వెళ్ళేటివి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ చాలా భారంగా ఉండేది. కాబట్టి మార్కెట్లో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలని ఆలోచించాను. అయితే ఎలక్ట్రిక్ ఆటోలు మార్కెట్లో ఎక్కువ ధర ఉండడంతో నా ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా ఎందుకు మార్చుకోకూడదని ఆలోచన చేయక ఈ ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ అంటే వెతికే క్రమంలో ఢిల్లీలో ఈ ఎలక్ట్రిక్ ఆటోకి తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు దొరుకుతాయని తెలుసుకొని ముఖ్యంగా చూసుకుంటే మీరు ఈ ఎలక్ట్రికల్ ఆటో తయారీ విధానం ఎక్కడ చూసి నేర్చుకున్నారు మీరు? యాక్చువల్గా అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయాలంటే ఫస్ట్ బ్యాటరీ అంటే కమ్యూనికేషన్ కలపడం, తర్వాత మోటార్ అండ్ కంట్రోలర్ కమ్యూనికేషన్ ఎట్లా కలపాలి అనేటివి యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి. రిలేటెడ్ వీడియోస్ చూశాను. చూసిన తర్వాత నేను ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయడం జరిగింది. ఒక డిగ్రీ స్టూడెంట్ అలాంటే ఎలాంటి పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ఒక ఈ అంటే రీఛార్జ్ ఆటోని తయారు చేశారు. ఈ ఆటోని తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పట్టింది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? యాక్చువల్గా అయితే ఫస్ట్ ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయాలంటే మామూలుగా అయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అదేవిధంగా మెకానికల్ ఇంజనీర్లు అయితే మాత్రమే ఎలక్ట్రిక్ ఆటోని తయారు చేయడం జరుగుతుంది. కానీ నేను డిగ్రీలో బీకామ్ చేశాను. బీకామ్ చేసినప్పటికి కూడా అంటే మెకానిజం గురించి నాకు కొద్దిగా అవగాహన ఉంది. గతంలోనే నేను నా డీజిల్ ఆటోని రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళే సమయంలో ఆటో ఎట్లా రిపేర్ చేయడం, దానికి ఏ వస్తువులు అయితే ఫిట్ చేసి ఎలక్ట్రిక్ ఆటోగా మారుతుంది అనే విషయం మీద పూర్తిగా అవగాహన పొందిన తర్వాతనే నేను నా ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవడం జరిగింది. అంటే ఒక పక్క చూసుకున్నట్లయితే డీజిల్ ఆటోకి బ్యాటరీ ఆటోకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎక్స్పర్ట్స్ అయితేనే కరెక్ట్ ఈ కెపాసిటీ ప్యాసింజర్ని కానీ అలాంటి సామర్థ్యాన్ని ఈ ఆటోకి ఎలా మీరు సమకూర్చారు? ఓకే, యాక్చువల్గా అయితే ఫస్ట్ డీజిల్ ఆటో వచ్చేసి మినిమము 4-5 క్వింటాల్ వరకు అంటే మినిమం ఒక 10 ప్యాసింజర్స్ని కూడా ఈజీగా లాగగలుగుతుంది. కానీ కంపెనీ ఇచ్చినటువంటి కెపాసిటీ మాత్రం 3+1 మాత్రమే ఉంటుంది.
నా ఎలక్ట్రిక్ ఆటోలో కూడా మినిమం ఎంత లేదన్నా కూడా 6 మంది నుంచి 7 మంది వరకు కూడా లాగలుగుతుంది, కాకపోతే కొద్దిగా స్లో వెళ్తుంది అంతే. అలాంటి సమయంలో నేను ఏం చేశానంటే, ఒకవేళ డీజిల్ ఆటోకి సమానంగా వెళ్ళాలంటే 1500 వాట్స్ మోటార్ యూజ్ చేశాను. అది డీజిల్ హార్స్ పవర్తో పాటు డీజిల్ ఆటో ఏ విధంగా వెళ్తుందో ఎలక్ట్రిక్ ఆటో కూడా అదే విధంగా వెళ్తుంది. మీ ఆటోకి బ్యాటరీలు ఎన్ని బ్యాటరీలు ఎంత కెపాసిటీ సెట్ చేశారు? యాక్చువల్గా అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయాలంటే ఫస్ట్ ఒక మోటార్, ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన మోటార్ రన్ కావాలంటే 48 వోల్ట్ పవర్ ఉండాలి, అంటే డీసీ పవర్ ఉండాలి. 48 వోల్ట్ ఉంటేనే ఎలక్ట్రిక్ ఆటో రన్ అవుతుంది. కాబట్టి ఒక బ్యాటరీ వచ్చేసి 12 వోల్ట్ ఉంటుంది. మొత్తం 4 బ్యాటరీస్ యూజ్ చేయడం, 4 బ్యాటరీస్ కలిపి 48 వోల్ట్ ఉంటుంది. 48 వోల్ట్ ఉంటేనే ఎలక్ట్రిక్ ఆటో రన్ అవుతుంది. మనం ఎలక్ట్రిక్ ఆటో తయారు చేసేటప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది అంటే చాయిస్ చాలా ఇంపార్టెంట్. చాయిస్ అంటే ఏంటంటే ఇక్కడ ఉంటుంది మొత్తం చాయిస్. ఇది ఈ చాయిస్ పాత ఆటోకే మన ఆటోకే ఉంటుంది. ఈ చాయిస్కి మనం ఫ్రేమింగ్ కూర్చోబెట్టాలంటే డిఫరెన్షియల్ ఉంటుంది, అంటే హౌజింగ్ అంటారు మనం, మా వాడుక భాషలో హౌజింగ్ అంటాము. ఇది డిఫరెన్షియల్ ఉంటుంది. మెయిన్ మనము ఎలక్ట్రిక్ ఆటో తయారు చేసే క్రమంలో కావాల్సింది ఏంటంటే ఈ ఫ్రేమ్, ఈ చాయిస్కి ఈ డిఫరెన్షియల్ కూర్చోబెట్టగలిగితే మనము ఎలక్ట్రిక్ ఆటోని తయారు చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఆటో తయారుకి కావాల్సినటువంటి ఏంటంటే మొత్తం 4 బ్యాటరీస్ ఉంటాయి. అయితే 4 బ్యాటరీస్లో 2 బ్యాటరీస్ బ్యాక్ సైడ్ ఫిట్ చేయడం జరిగింది. ఈ 2 బ్యాటరీస్ వచ్చేసి 24 వోల్ట్ ఉంటుంది, ఒక్కొక్క బ్యాటరీ 12 వోల్ట్ ఉంటుంది. అంతేకాకుండా మిడిల్లో సీటు కింద కూడా ఒక బ్యాటరీ ఫిట్ చేయడం జరిగింది. ఇది కూడా 12 వోల్ట్ ఉంటుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ఒక బ్యాటరీ ఉంటుంది. మొత్తం 4 బ్యాటరీస్ ఉంటాయి. 4 బ్యాటరీస్ కలిపి 48 వోల్ట్ ఉంటుంది. నేను ఎలక్ట్రిక్ ఆటో తయారు చేసే క్రమంలో వచ్చేసి ఫస్ట్ 2 బ్యాటరీస్ ఫ్రంట్ సైడ్ పెట్టడం జరిగింది, 2 బ్యాటరీస్ బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది. దానివల్ల ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఈ చాయిస్ ఉంటుంది, ఈ చాయిస్ వంగిపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత నేను ఈ చాయిస్ వంగిపోవడము విరగడము పగులు రావడం జరిగింది. ఈ సమస్యని బేస్ చేసుకొని నేను ఈ బ్యాటరీ ఇక్కడ 2 బ్యాటరీస్ కూర్చోబెట్టడం బదులు ఇక్కడ ఒక సింగిల్ బ్యాటరీ పెట్టి మిడిల్లో బ్యాటరీని వేయడం జరిగింది. ఇట్లా ఈ బ్యాటరీలు వేయడం వల్ల కూడా, అంటే ఈ సిరీస్లో కూర్చోబెట్టడం వల్ల గ్రాడబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. మనము అంటే తెలుగులో ఏటవాలు అంటాం దాన్ని. ఏటవాలు అంటే ఏటవాలు అంటే ఏంటంటే రోడ్లు ఏటవాలుగా ఉంటాయి అన్నమాట, క్రాస్లో ఉంటాయి. అటువంటి చోట కూడా వెహికల్ కింద పడకుండా బ్యాలెన్స్ ఉండి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మనకి ఎలక్ట్రిక్ ఆటోలో అంటే డిజిటల్ మీటర్ ఉంటుంది ఇక్కడ ఈ ఆటోలో. ఈ డిజిటల్ మీటర్లో మనకి చార్జింగ్ ఎంత వోల్టేజ్ ఎక్కింది, ఎంత పవర్ ఉంది, ఎంత పవర్ అయిపోతుంది అనే విషయం కూడా మనం డిజిటల్ మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మీరు తయారు చేసినటువంటి ఆటో ఫుల్ ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుంది? ఒకసారి ఫుల్ ఛార్జ్ అయిన ఆటో ఎన్ని కిలోమీటర్ల వరకు మీకు బ్యాటరీ మైలేజ్? యాక్చువల్గా అయితే ఈ ఆటో ఫుల్ ఛార్జ్ కావడానికి మనకు 6 అవర్స్ పడుతుంది. 6 అవర్స్ పట్టిన తర్వాత సమయం మనకి 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అంటే మీకు కరెంటు బిల్లు పరంగా చూసుకున్నట్లయితే ఒకసారి ఫుల్ ఛార్జ్ కావడానికి మంత్లీ మీకు కరెంటు బిల్ అంటే డీజిల్కి ఈ కరెంటు బిల్కి ఎంత తేడా ఉంటుంది? యాక్చువల్గా అయితే డీజిల్ వచ్చేసి మనం ఒక రోజుకి 400 రూపీస్ ఖర్చు పెట్టుకుంటే కూడా ఒక నెలకు వచ్చేసి 12,000 అవుతుంది. 12,000 ఇంటూ 12 మంత్స్ లెక్కేసుకుంటే 1,44,000 అవుతుంది. అంటే ఇయర్లు వచ్చేసి మెయింటెనెన్స్ ఖర్చు అన్నీ లెక్కేసుకుంటే కూడా దాదాపుగా 1,80,000 వరకు డీజిల్ ఆటోకి అవుతుంది. కానీ మనం ఎలక్ట్రిక్ ఆటోలో మాత్రం మినిమం ఒక 40,000-50,000 లోపల, లేదంటే 60,000 అంటే కూడా 60,000లో మనకి 1 ఇయర్ వరకు వర్క్ అవుతుంది. అంతేకాకుండా మనము 1 ఇయర్ లోపల కూడా మనము ఈ ఆటోకి తయారు చేయడానికి వచ్చేసి 80,000 మాత్రమే ఖర్చు పెట్టాము. ఈ 80,000 కూడా మినిమం మనం ఒక రోజుకు 1,000 రూపాయలు ఆదాయం అనుకుంటే కూడా 80 రోజులు లేదంటే 2 నెలలు లేదా 3 నెలలో కంప్లీట్గా మన అమౌంట్ మనకు వచ్చేస్తాయి. అంటే సంవత్సరంలో 3 నెలలు అంటే మొత్తం 12 నెలలు 3 నెలలు తీసేస్తే 9 నెలలు మనకు వచ్చిన ఆదాయము 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉంటుంది. ఉత్త కరెంట్ బిల్ మాత్రమే రోజుకి 40 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు. మీరు వాడినటువంటి బ్యాటరీలు ప్రత్యేకమైన బ్యాటరీలా, ఆ బ్యాటరీ లైఫ్ ఎన్ని రోజులు వస్తాయి?
యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఆటోలు లిథియం బ్యాటరీని వాడడం జరిగింది. ఈ లిథియం బ్యాటరీల ప్రాబ్లం ఏమొస్తుందంటే, అవి నాసిరకం సెల్స్ వేసి తయారు చేయడం వల్ల ఏమైందంటే బ్యాటరీ పేలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్ నేను భరించలేను. ఆ భరించలేని పరిస్థితుల్లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడడం జరిగింది. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి, ప్లస్ షార్ట్ సర్క్యూట్ జరగదు, పేలడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మంచి ఎంత లేదన్నా కూడా 1.5 ఇయర్ వరకు మనకి లైఫ్ వస్తుంది బ్యాటరీస్. అంటే ఒక కొత్త ఆటోని కొనాలి అంటే ఎన్ని లక్షల రూపాయలు అవుతుంది ఈ ఛార్జింగ్ ఆటోలు? అంటే ఒక పాత ఆటోని ఈ ఛార్జ్ అంటే ఆటోగా మార్చడానికి ఎంత ఖర్చు వస్తుంది ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం? యాక్చువల్ అయితే ఒక మార్కెట్లో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలంటే 4 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. నా ఆటో నేను ఏం చేశానంటే 4 లాక్స్ పెట్టినప్పటికి కూడా మా కంపెనీలు తయారు చేసినటువంటి ఆటో నాణ్యత బాడీ విషయంలో కానీ పెద్ద క్వాలిటీ లేవు. ఎంత లేదన్నా కూడా వాళ్ళు ఫైబర్ యూజ్ చేసి చేయడం జరిగింది. అది క్వాలిటీ కూడా లేదు, అది ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కూడా మొత్తం నుజ్జు నుంచి అయిపోతుంది. కానీ నా అలాంటి పరిస్థితుల్లో మనకు ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ నచ్చలేదు. అటువంటి సందర్భంలో నా ఆటోనే ఎలక్ట్రిక్ ఆటోగా తయారు చేయాలనుకున్నాను. కొన్ని కంపెనీల స్పేర్ పార్ట్స్ కూడా అడిగాను, వాళ్ళు ఇవ్వమని చెప్పారు. అట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో దొరికేటువంటి స్పేర్ పార్ట్లతోటి నేను నా ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా 80,000 రూపాయలతోటి నా ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకోవడం జరిగింది. అంటే మొదటిసారి మీరు ఈ డీజిల్ ఆటోని ఈ ఛార్జింగ్ ఆటోగా మార్చేటప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ప్రధాన సమస్యలు? ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం లేవు. యాక్చువల్గా అయితే నేను ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయాలంటే ఫస్ట్ స్పేర్ పార్ట్లు తీసుకురావడమే పెద్ద సమస్య. అది ఢిల్లీలో దొరుకుతాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన స్పేర్ పార్ట్లన్నీ తీసుకొచ్చి ఫిట్ చేసుకోవడం జరిగింది. ఫిట్ చేసుకునే క్రమంలో కూడా ఫస్ట్ స్టెప్లో ఫెయిల్ కాలేదు, మామూలుగా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ని రాను అంటే ఎక్స్పీరియన్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఆటో తోలబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా రిపేర్ ఖర్చులు అనేది రాదు. ఇంకోటి ఈ ఎలక్ట్రిక్ ఆటో నేనే తయారు చేసుకున్నాను కాబట్టి దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నాకు తెలుసు. ఈ ఆటో ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా నేనే రిపేర్ చేసుకుంటాను. ఎవరైనా సరే వాళ్ళ పాత ఆటోని ఈ ఛార్జింగ్ ఆటోగా మలుచుకునే ప్రయత్నం చేసే వాళ్ళకి మీ వంతుగా మిమ్మల్ని సంప్రదిస్తే వారికి సహకారం అందిస్తారా? యాక్చువల్ అయితే ఫస్ట్ నేను మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆటో కార్మికుల్లో రోజుకి వచ్చేసి ఎంత లేదన్నా కూడా 200-300 సంపాదనతోటి చాలామంది ఆటో కార్మికులు అంటే డీజిల్ ఆటో తోలేటటువంటి ఆటో కార్మికులు దాదాపుగా నష్టపోతున్నారు. వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలా భారంగా ఉంది. ఇట్టి పరిస్థితులలోనే నేను నా ఆటోని అంటే నేను ఒక్కనే బాగుపడడం ఒకటే కాదు, దేశంలో ఉన్నటువంటి చాలామంది ఆటో కార్మికులకు చాలా తక్కువ ఖర్చు అంటే 80,000 నుంచి 1 లక్ష రూపాయల లోపు నేను ఎలక్ట్రిక్ ఆటోని తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయాలంటే కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఒకవేళ అనుమతులు నాకు ఉచితంగా సమకూర్చినట్టయితే నేను అందరికీ ఎలక్ట్రిక్ ఆటోని తయారు చేయడానికి సిద్ధంగా. ఇది ఒక సామాన్య ఆటో డ్రైవర్ బీచుపల్లి తయారు చేసినటువంటి ఎలక్ట్రికల్ ఆటో. ప్రస్తుతం మనము ఈ ఆటోని ఒక ట్రయల్ వేసి చూద్దాము. ఆలోచనను పదును పెట్టి డీజిల్ ధరలను నియంత్రించడానికి అవకాశం లేకోకుండా మరొక మార్గం లేదా అని ఆలోచించి తన పాత ఆటోనే ఛార్జింగ్ ఆటోగా మలిచి ఒక పక్క ప్రస్తుతం ఉన్న సమాజంలో పొల్యూషన్ని తగ్గించడంతో పాటు సామాన్య ఆటో డ్రైవర్ బీచుపల్లి డీజిల్ ఆటోను ఛార్జింగ్ ఆటోగా మలిచి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటో కార్మికులు చాలా పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. ఒకవేళ వారు తమ పాత ఆటోలను ఛార్జింగ్ ఆటోలుగా మలుచుకోవాలంటే కొన్ని ప్రభుత్వం తరఫున కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఆ ఇబ్బందులను తొలగించి తనకు కావాల్సిన సహాయం చేస్తే తన వంతు కృషిగా పర్యావరణంలో ఒక పక్క కాలుష్యాన్ని తగ్గించడానికి మరొక పక్క ఈ ఆటో కార్మికులకు ఉపాధి పెరగడానికి కూడా అవకాశాలను తన వంతు సహకారం చేస్తానని చెప్పేసి కర్నూల్ ఆటో డ్రైవర్ తెలుస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూల్. గతంలో ఇంధన ధరలు అంటే డీజిల్ ప్రైస్ చాలా తక్కువ ఉండేది, అప్పుడు దాదాపుగా కొద్ది మొత్తంలో సరిపోయేది. కానీ అమాంతం
ఒకటేసారి డీజిల్ ధరలు పెరగడంతో రోజుకి 200 నుంచి 300 రూపాయలు మాత్రమే మిగిలింది. అధికంగా డీజిల్ పెరగడం వల్ల రోజుకి 400 నుంచి 500 వరకు డీజిల్కి వెళ్ళేది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ చాలా భారంగా ఉండేది. కాబట్టి మార్కెట్లో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలని ఆలోచించాను.